లెక్క పెడితే అలా ఏ చెట్టు 15 మంది జెండా ఏదైనా ఎజెండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ దేశం గుండెల నిండా నింపుకొని జరిగినటువంటి ఎన్నిక ఆ ఫలితం నిక్షిప్తమైంది 23వ తేదీన ఆ ఫలితం రివెల్ అయింది మన సంబరాలకు ఎదుగుతాయా 23 తర్వాత ఫలితాలు తన అన్న సాగు 16 ఇవన్నీ ఆత్మవిశ్వాసంతో దిగడం సాధ్యం కాదు కాబట్టి ఆయనకు ఇదే ఫలితాలు రాకముందే ఎన్నికలు జరపాలనేటువంటి తాపత్రయం ఈ సర్కారు నిలబడుతున్నది కానీ మరి మొన్ననే బామకాడికి మొదలుకొంటే 18 సంవత్సరాలు మొన్ననే పూర్తయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఫలితాలు అనేటువంటి సానుకూలంగా భారతీయ జనతా పార్టీకి వస్తాయి వాళ్ళ యొక్క నడవలు వాళ్ళ యొక్క మరి అధిగమించి ఫలితాలు వస్తాయనేటువంటి స్పష్టం ఇకపోతే ఊళ్ళ టీఆర్ఎస్ చెప్పుకోవాలి ఎన్నికల్లో ఇది బండారం అసెంబ్లీ ఎన్నికల్లో మనం వివరాలు ఇచ్చినాం పార్లమెంట్ ఎన్నికల్లో పాత సర్పంచులే స్పష్టంగా చెప్పిండ్రు కేంద్రం నుంచి నిధులు రాకపోతే కనుక ఊళ్ళ మేము ఇక్కడ ఎక్కడ ఏడలేకపోతుంది కనీసం రైన ఎన్నికలకు ఇంకో కారణం ఉన్నది 2016 రూపాయలు ఇస్తాం పెన్షన్ అన్నారు 57 రూపాయలు 57 ఎదికే పెన్షన్ సురు పెట్టామని అన్నారు మళ్ళీ 10,000 రైతుకు ఎకరానికి ఇస్తామన్నారు రెండు పంటలకు ఎకరానికి 10,000 ఇస్తామని అన్నారు మరి ఒకటి ఎన్నికలు పూర్తి చేసుకుండా మళ్ళా ఎన్నికల దాకా దీన్ని ఫలాచదికే మన ఈ యొక్క ఎన్నికలు పరపర కొనసాగిస్తున్నట్టుగా కనబడుతున్నది భిన్నమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇచ్చిన హామీ నిలబెట్టదనేటువంటి నమ్మకం లేదు తర్వాత ఎన్నికలు అయితే నిలదీస్తారు మమ్మల్ని ఊళ్ళలోకి రానియారనేటువంటి భయం ఉన్నది భూములు ఉన్నది దానికోసమే ఈ హడావిడిగా ఎన్నికల పరంపరను పూర్తి చేస్తున్నాం మనం అడిగినాం ఎంపీటీసీ జెడ్పీటీసీ అధికారాలు నిర్వచించారు వాళ్ళ నిధులు ఏంటి వాళ్ళ నిధులు ఏంటి నిర్వచించారు అని చెప్పినాం సిద్ధంగా లేదు ప్రభుత్వం మరి అదే రకంగా ఇవాళ ఉన్నటువంటి ఈ 5 అంచెల వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ అధికారాలను నిర్వచించి ఎన్నికలకు పోవాలన్నాం మరి అదే రకంగా బీసీలకు సంబంధించి 34% పోయిన ఎన్నికల రిజర్వేషన్ ఉన్నది మరి ఎన్నికల 23% రిజర్వేషన్ వచ్చింది 11% మరి ఎట్లా పూర్తి చేస్తారు 11% పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకోకుండా దానికి మార్గాన్వేషణ చేయకుండా న్యాయపరమైనటువంటి ఆలోచన ద్వారా దాన్ని ఆ ఓటు భర్తీ చేయకుండా ఎన్నికలకు పోవడం ఏదైతే ఉన్నదో బీసీలకు ఇది మరి అన్యాయం చేయడం అనేటువంటి విషయం తెలియజేస్తాం అయినప్పుడు మరి మట్టు టెండర్లో పోతున్నాం మట్టు టెండర్లో పోతున్నాం మనం హరితహారం కింద పెట్టిన మొక్కలు కనుక లెక్కేస్తే 12,751 గ్రామ పంచాయతీ 12,751 గ్రామ పంచాయతీ అది 250 కదా అది 500 ఉన్నదా జనాభా 12,751 గ్రామాలు మరి ఇప్పటిదాకా హరితహారం కింద నాటిన మొక్కలు ఏంటంటే 120 కోట్ల మొక్కలు లెక్కేస్తే సగటున 1 లక్ష మొక్కలు ఏ చిన్న గ్రామం పోయినా అభ్యర్థుని
మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు మీరే మీ దగ్గర ఉన్నటువంటి పోటీ ఎవరైతే ఉన్నారో మీరే కూర్చొని ఎవరో ఒకరు గెలవడానికి అవసరమైనటువంటి ఏదైతే పోటీలో గట్టి పోటీ ఇవ్వటటువంటి అభ్యర్థిని మనమే మనందరం కలిసి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది, ఈసారి మనం గట్టి పోటీ ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీకి పోటీ మన నుండే ఉంటుంది, కాంగ్రెస్ నుండి కాదు. ఈ విషయం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరి మీద నమ్మకం ఉంది. మొన్న పార్లమెంట్లో ఏ విధంగా అయితే పనిచేశారో అదే విధంగా ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో పనిచేసి మంచి దాని రిజల్ట్ మే 23 నాడు వస్తుంది. దాని సంగతి తర్వాత చూద్దాం. అసలు భారతీయ జనతా పార్టీలోకి నేను రావడం, నేను పనిచేయడం, అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా నిలబడడం, ఇవన్నీ ఒకటైతే అసలు వచ్చిన కారణం గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీని తీసుకుపోవాలి. నాకు పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికనే ముఖ్యం, లోకల్ బాడీ ఎన్నికనే ముఖ్యం. ఇక్కడ పార్టీ బలపడాల్సిందే. నేనందరు అభ్యర్థుల్ని అభ్యర్థిస్తా ఉన్నాను, కాబోయే అభ్యర్థుల్ని ఎవరైతే యాస్పిరెంట్ ఉన్నారో గెలుపు ఓటముల గురించి ఆలోచన చేయగలరు. మనకి ప్రపంచంలోనే ఏ దేశానికి కూడా ఏ పార్టీకి లేనటువంటి బలమైన నాయకుడు నరేంద్ర మోడీలో ఆయన పెట్టే స్కీమ్స్ ప్రజలకు ఏ రకంగా అయితే మేలు చేస్తా ఉన్నారో, గత 5 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా, అంతకుముందు 15 సంవత్సరాలు దాదాపు గుజరాత్కి ముఖ్యమంత్రిగా, ఎన్ని రకాలుగా ఆయన సేవలు అందించాడో, ఏ పద్ధతి ప్రకారం ఆయన గుజరాత్ని బాగుపరిచిండో, తర్వాత దేశ ప్రధానిగా మనమందరం భారతీయులందరం మన గౌరవం ప్రపంచ స్థాయిలో పెరిగేటట్టు పరిపాలన అందించిండో, ఇవన్నీ మనము అసెంబ్లీ ఎలక్షన్లలో మాట్లాడుకున్నాము, పార్లమెంట్ ఎలక్షన్లలో మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు ఇంటింటికి తీసుకుపోవాల్సిన టైము ఇది. ఈ ఎన్నికల్లో ఎక్కువ జరుగుతుంది. ఎంపీటీసీ స్థాయి నుంచి మనము ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కూడా నరేంద్ర మోడీ ఆయన నాయకత్వాన్ని ఆయన గవర్నెన్స్ని తీసుకెళ్లే అవకాశం ఇప్పుడే ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మన పార్లమెంట్ ఎన్నికల్లో కంటే ఎక్కువ బలంగా చిత్తశుద్ధితోటి ఈ ఎన్నికల్లో మనం పోటీ చేయాల. రిజల్ట్స్ గురించి ఆలోచన చేయొద్దు. మనం ఒకటే, పార్టీని మనం ఇంటికి తీసుకుపోతే ఆ ఇంట్లో ఓటు మనకి ఖచ్చితంగా పడుతుంది. మనం వాళ్ళకి అర్థం చేయాలి. మా దగ్గర ఈ స్కీమ్స్ ఉన్నాయి, దేశమంతా ఇవి ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఇది లేదు. ఆయుష్మాన్ భారత్ ఉన్నది, మనం తీసుకుపోవాలి. ఇక్కడ మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బీజేపీ పెంచుతా పోతా ఉంటే, బలపడకపోతా ఉంటే కేసీఆర్ లాంటి నాయకులు మెడల్ వచ్చక తప్పదు, ఆయుష్మాన్ భారత్ పెట్టక తప్పదు. పంట బీమా పథకం నిన్న చూస్తే పేపర్లన్నీ ఏ రకంగా రాష్ట్రం అంతా అకాల వర్షాలతో పంటలన్నీ నష్టపోయినాయి. పంట బీమా పథకం లేవు కూడా చేస్తా ఉన్నారు కేసీఆర్. ఎవరంటే రైతు చచ్చిపోయినాక 5 లక్షలు ఇస్తాను. మనం దేశమంతా పంట కాపాడము. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలన్నీ పంట బీమా పథకం అవలంబిస్తూ ఉన్నాయి, దేశమంతా ఉన్నది. ఇక తెలంగాణ సర్కార్ మాత్రం దానికోసం ఏం పట్టించుకోదు. కాబట్టి ఇటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో పార్లమెంట్లో ఎన్నికల్లో నేను ప్రతి స్పీచ్లో ఎక్కడెక్కడ మన డబ్బు ఉన్నదో, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అంత యువతకందరూ తెలిసిన విషయం. ప్లస్ ఇది యువకులకు సంబంధించిన ఎలక్షన్, యువకులు ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలని కూడా నేను జిల్లా నాయకత్వాన్ని అభ్యర్థిస్తా ఉన్నా. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పార్టీ కోసం శ్రమిస్తాం
ఇతర రిసోర్సెస్ కేటాయించగలిగిన వాళ్ళు దయచేసి ముందుకు రండి. పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉన్నది, దానికి ఉదాహరణ నేనే, ఇంకోరు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రమోట్ చేసినట్టు ఏ పార్టీ కూడా ప్రమోట్ చేయని, కాంగ్రెస్ పార్టీ అసలే చేయని. చాలా ఇరవత్తా ఉన్నాయి రూమర్స్ నాకు, కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే ప్రథమ శత్రువు బీజేపీ. కాంగ్రెస్ ని బలపరిచే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ ని ఫస్ట్ శత్రువు కాంగ్రెస్, రెండో శత్రువు టీఆర్ఎస్. కాబట్టి ఆ విధంగా ఒక ముందు చూపుతోటి రాజకీయాల్లోకి రావాలా? యువకులందరూ దయచేసి అప్లికేషన్లు పెట్టండి. పార్టీ సహాయ సహకారాలు వీలైనంత ఉంటాయి. మీరు కూడా ఒక దూరదృష్టితోటి ఎన్నికలు కొట్లాడాలా, ఇంటింటికి తిరగాలా. మనం ఏ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ చూసుకున్నామో దాని తర్వాత మనం అయినా కూడా పార్లమెంట్ ఎలక్షన్లు ఏ రకంగా కొట్లాడినామో ఇవాళ రిజల్ట్స్ కూడా ఏ రకంగా వినబడతా ఉన్నాయి మీ అందరికి తెలుసు. కాబట్టి ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పాలంటే, ఢిల్లీ స్థాయిలో బీజేపీ ఉంటే సరిపోదు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ బలంగా ఉండాలంటే గల్లీ స్థాయిలో బీజేపీ బలపడాలి. నెక్స్ట్ ఎలక్షన్ లో తిప్పలు పడద్దు. ఓ ఫోన్ కాల్ కొట్టాకనే గ్రామ స్థాయిలో బీజేపీ అంతా యాక్టివేట్ అయిపోవాలి. ఆ రకంగా యువకులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఇంత బ్రహ్మాండంగా మనము ఎన్నికలు కొట్లాడినాము, గెలిచే స్థాయికి ఎదిగినామంటే అది నెంబర్ వన్ యువకులే కారణం దానికి. ఆ యువకులందరూ కూడా ఈ ఎలక్షన్లలో ముందుకు రావాల్సిందిగా, స్వచ్ఛందంగా పనిచేయాలా, నిలబడేటోళ్ళు నిలబడాలా, క్యాంపెయిన్ చేసేటోళ్ళు క్యాంపెయిన్ చేయాలా. ఏ రకంగా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు మోడీ గారి నాయకత్వం కోసం వాళ్ళు పనిచేసినారు, అదే చిత్తశుద్ధితోటి మోడీ గారి నాయకత్వం కోసమే ప్రధానమంత్రి అయిపోయింది కదా రోజులోచు. గ్రామ స్థాయిలో మనం గల్లీ స్థాయిలో బలపడాల్సిందే, అదే నిజమైన బలం. కాబట్టి అంత చిత్తశుద్ధితోటి ఈ ఎన్నికల్లో కూడా మీరు పాల్గొనాలని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మన స్టేట్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ బోర్పల్లి సత్యం గారిని మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కోసం ఎన్నికలు జరిగింది. నేను పనిచేసిన ఒక దగ్గర